సో అది మీడియాలో మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు పురంధేశ్వరి సమాధానం చెప్తూ అగ్రనాయకత్వం ఎలా అయితే సూచనలు చేస్తారో వాటికి అనుగుణంగా నడుస్తామంటూ అంతవరకు కూడా ఏది చెప్పలేమంటూ కూడా వారు చెప్తున్నారు. రైట్, మనం చూస్తున్నాం తొలి జాబితా విడుదల సందర్భంగా ఒక బ్యానర్ మనకు కనిపిస్తోంది స్టేజ్ మీద. ఇక్కడ మీరు చూడొచ్చు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫోటో కనిపిస్తోంది. ఇక మీరు కొత్త లోగో చూడండి, ఉమ్మడి అభ్యర్థులను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఉమ్మడి లోగో మనకు కనిపిస్తోంది, యెల్లో కలర్ అండ్ రెడ్ కలర్. ఇది ఇందులో మనకి సి లెటర్ కనిపిస్తుంది, చూస్తే పి లెటర్ కూడా కనిపిస్తుంది, సరిగ్గా చూడండి. సో రెండింటిని సరిగ్గా ఈక్వల్ గా వచ్చేలాగా చూపించారు. అండ్ అటు ఇటు మనకి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే ఒక సంక్షేమ అభివృద్ధికి సంబంధించి అదొకటి మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మనకు కనిపిస్తోంది. ఇక ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అంటూ తేదీ 24/2/2024 అంటూ మనకు కనిపిస్తోంది. సో మనకి ఒక పక్క ఎన్టీఆర్ కనిపిస్తున్నారు, మరో పక్క చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారు. అండ్ లోగోస్ చూడొచ్చు, సైకిల్ అండ్ గ్లాస్. ఇక్కడెక్కడ మనకి బీజేపీకి సంబంధించి లోగో లేదు, బీజేపీకి సంబంధించిన సింబల్ కూడా లేదు, ఎలాంటి గుర్తు లేదు. సో ప్రస్తుతం ఇది కేవలం టీడీపీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన కాబట్టి బహుశా బీజేపీకి సంబంధించి లోగో లేదనుకోవచ్చు. మేబీ పొత్తులపై క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీకి సంబంధించి కూడా నెక్స్ట్ యాడ్ చేయొచ్చేమో. సో ప్రస్తుతం మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం అక్కడే ఉన్నారు, అక్కడ నుంచి లైవ్ కవరేజ్ చేస్తున్నారు. మీకు కంటిన్యూస్ గా టీవీ 9 లో ఎక్స్క్లూజివ్ కవరేజ్ మీకు చూపిస్తున్నాం. సో మీ టీవీ 9 స్క్రీన్స్ చూస్తూ ఉండండి. ఎంపీ రావు, ఎస్, మీరు ఇంతకుముందు పురంధేశ్వర్ మాట్లాడుతూ ఇంకా అగ్రనాయకత్వం ఏదైతే సూచనలు చేస్తుందో దాని ఆ తర్వాత మాత్రమే ప్రకటిస్తారంటున్నారు. సో ఎక్కడ కూడా బయటకు రాకుండా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా జాగ్రత్త పడుతున్నారు అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఇంకా చర్చలపై ఇంకా క్లారిటీ రాలేదనుకోవాలా? అంటే ఇక్కడ మనం రెండు రకాలుగా చూసుకోవాలి. బీజేపీ నేతలు అయితే మొదటి నుంచి కూడా అటు పురంధేశ్వరు కానీ బీజేపీలో ఉన్నటువంటి ఇతర నేతలు కానీ ఇదే విషయాన్ని ఇప్పుడు మనం పురంధేశ్వరు ఏదైతే చెప్పారో అదే విషయాన్ని బీజేపీ నేతలు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. పొత్తుల నిర్ణయము మా అగ్ర నాయకత్వం ఏది చెప్తే దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాము అని చెప్పి చెప్తున్నారు. కానీ టీడీపీ నేతలు కూడా అదే చెప్తున్నప్పటికీ కూడా ఆఫ్ ద రికార్డ్ అయితే మాత్రం దాదాపుగా పొత్తులు అయితే కన్ఫర్మ్ అయిపోయాయి. ఇక సీట్ల సర్దుబాటు ఒకటే మిగిలింది కాబట్టి ఆ సర్దుబాటుకు సంబంధించి అయితే చర్చలు జరుగుతున్నాయని చెప్పేసి బీజేపీ జనసేన నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. సో టీడీపీ జనసేన నుంచి వినిపిస్తున్నటువంటి వాదన, బీజేపీ మాత్రం అగ్రనాయకత్వమే నిర్ణయం తీసుకుంటారని చెప్తుంది. సో ఏదేమైనా రెండు రోజుల క్రితం అచ్చెన్నాయుడు కూడా దీనిపై మాట్లాడారు, ఎన్డీఏలో చేరాలని చెప్పి మాకు ఆహ్వానం అందింది, అందుకే చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు, అమిత్ షాతో భేటీ అయ్యి వచ్చారు అని చెప్పేసి కూడా అచ్చెన్నాయుడు కూడా చెప్పారు. అంటే ఎన్డీఏలో చేరాలని ఆహ్వానం అందింది అని చెప్పారు కాబట్టి దాదాపుగా చేరిక కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా కూడా సీట్ల సర్దుబాటు అని కూడా చెప్పగానే చెప్తున్నారు టీడీపీ అండ్ జనసేన నేతలు. సో ఇంకా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒకవేళ సర్దుబాటులో భాగంగా బీజేపీకి అసెంబ్లీ ఎన్ని ఇవ్వాలి, అలాగే పార్లమెంట్ సీట్లు ఎన్ని ఇవ్వాలి, లోక్సభకు సంబంధించి ఎన్ని సీట్లకు కేటాయించాలి అనే దానికి సంబంధించి అయితే చర్చలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే మిగిలినటువంటి 57 ఇప్పుడు ఇస్తున్నటువంటి 118 అసెంబ్లీ స్థానాలు కాకుండా మిగిలినటువంటి 57 స్థానాలు ఏవైతే మిగులుతున్నాయో ఆ 57 స్థానాల్లోనే బీజేపీతో కనుక పొత్తు ఓకే అయిపోయి సీట్లు అవి 8, 10, 12 బీజేపీకి ఎన్నిస్తారో అవి ఆ మిగిలినటువంటి 57 మిగులుతున్నాయి కదా, ఆ స్థానాల్లోంచే బీజేపీకి కూడా కేటాయించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మిగిలినటువంటి దాదాపుగా జనసేనకి 24 ఇచ్చేస్తున్నారు కాబట్టి మరి జనసేనకి ఇంకా ఎన్ని వస్తాయి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. మొదటి నుంచి కూడా జనసేనకి 25 నుంచి 30 లోపు కేటాయిస్తున్నారని చెప్పి ఆ తర్వాత 30 నుంచి 32 వరకు ఇస్తున్నారని చెప్పేసి రకరకాల ప్రచారం జరిగింది. కానీ ఫైనల్గా ఎన్ని అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రాకపోయినప్పటికీ కూడా ఈ రోజు ఇచ్చేటటువంటి చర్చలు జరుగుతున్నాయని అచ్చెన్నాయుడు అంటున్నారు కాబట్టి మరి ఇంకా చర్చలు కొలిక్కి రాకముందు ఇప్పుడు టికెట్లు ప్రకటిస్తే బీజేపీ నుంచి ఏమైనా యాంటీ రియాక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎస్, దీనికి సంబంధించి టీడీపీ నేతలు కొద్దిగా క్లారిటీ కూడా ఇస్తున్నారు. బీజేపీ నేతలతో పూర్తిగా సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ఇదంతా కూడా జరుగుతుంది. సో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఈరోజు అధికారిక ప్రకటనకు సంబంధించి కూడా ఆల్రెడీ బీజేపీ కేంద్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈరోజు ఈ సీట్ల ప్రకటన అభ్యర్థుల ప్రకటన చేస్తున్నామని చెప్పేసి కూడా టీడీపీ నేతలు కానీ జనసేన నేతలు కూడా చెప్తున్నారు. సో బీజేపీతో వచ్చే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వారికి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఇదంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి సో ఒకవేళ పొత్తు ఓకే అయినా కూడా సీట్ల సర్దుబాటు ఒకటి మిగులుతుంది తప్ప పొత్తుకు వచ్చేటటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతా బీజేపీకి తెలిసే జరుగుతుంది అని చెప్పేసి మాత్రం ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. ఆంధ్ర గడ్డ ఎవరు చెప్పకపోయినప్పటికీ కూడా మేము ఢిల్లీకి సమాచారం ఇచ్చాము, దాంట్లో భాగంగానే ఇదంతా చేస్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే 11:35 అయిపోతుంది, మరొక 5 నుంచి 6 నిమిషాల్లోనే.